ఓ మనిషి సక్సెస్ అయినా నాశనమైనా కీ రోల్ పోషించేది ఏమిటంటే తన గురించి తనకి తెలియకపోవడం. తను చేసిన తప్పుకైనా ఒప్పుకైనా తనే బాధ్యుడు. ఎవరో ఏదో అడ్డంకి సృష్టిస్తే ఓడిపోయామని సాకులు చెప్పడం కాదు, ఆ అడ్డంకుల్ని ఎదుర్కొని ముందుకు సాగగలిగే ఓర్పు అతనికి ఉండాలి. దానికోసం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది, ఏమి చేయకూడదని ఆలోచించాలి. అంతేకాని గుడ్డెద్దు వెళ్ళి చేలో పడినట్లుగా వెళ్తే ఏం లాభం? చాలామంది తమ గురించి తాము తెలుసుకోవడం కన్నా ఇతరుల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఇతరుల గురించి ఎప్పుడైనా తెలుసుకోవచ్చు, ఎలా అయినా తెలుసుకోవచ్చు. ముందు మీ గురించి ఆలోచించుకోండి. మీ సామర్థ్యాలు ఏమిటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దానికోసం మీరేం చేస్తున్నారు? మీ ప్లస్లు మైనస్లు ఇలా మీ గురించి ఆలోచించుకోవాలనుకుంటే చాలా విషయాలున్నాయి. ఇవి మీరు జీవితంలో ఏమి సాధించాలనుకున్నా ఉపయోగపడే అస్త్రాలు. మీ సామర్థ్యాలు మీకు తెలిసినప్పుడే మీరు ఎంత ప్రయత్నించాలో అర్థమవుతుంది, మీ కష్ట సమయాల్లో ఓదార్పునిస్తుంది. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే లైఫ్లో సక్సెస్ అవుతారు. కోచ్లు మీ సామర్థ్యాలని వెలికితీస్తారు, ఎందుకంటే అవి మీకు తెలియదు కాబట్టి. మీకే వాటి గురించి తెలుసు అనుకోండి, మీకు కోచ్ కూడా అవసరం లేదు. కోచ్ మిమ్మల్ని గైడ్ చేస్తారు అంతే. మీ సామర్థ్యాలు మీలో ఉండేవే కాబట్టి వాటిని గుర్తించడం మీద శ్రద్ధ వహించండి. ఇతరులకు ఏం కావాలి, వాళ్ళ కోసం ఏం చేయాలి వంటివి కాకుండా మనకేం కావాలి, మనం ఏం చేస్తే బాగుంటుందనే ప్రశ్న కూడా మీలో మొదలవ్వాలి. అవే మిమ్మల్ని ఇతరులకి దగ్గర చేయొచ్చు కూడా. మనం మొదట మనల్ని మనం తెలుసుకోవడం ప్రారంభిస్తే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం నిజంగా తెలుసుకోగలం. జీవితం మనకి ముఖ్యమైన సవాళ్ళని ఇస్తుంది కాబట్టి దృఢ సంకల్పంతో సంకల్ప శక్తితో వాటిని ఎదుర్కొనేంత ధైర్యంగా ఉండాలి. మనుషులు తయారు చేసే ఏ ఆయుధమైనా సంకల్ప శక్తి కన్నా గొప్పది కాదని గుర్తుంచుకోండి. దీని గురించి ప్రముఖ తత్వవేత్త యుద్ధ కళాకారుడు బ్రూస్లీ కూడా ఓ సందర్భంలో తెలియజేశారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఏదైనా సాధించాలంటే బలమైన కోరికతో ఉంటే, అతను లేదా ఆమె తన లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటే లక్ష్యం త్వరలోనే నెరవేరుతుంది. తనని తాను నమ్మినప్పుడు చుట్టూ పరిస్థితులు కూడా తనకి అనుకూలంగా మారుతాయి. జ్ఞానవంతుడు అంటే శక్తివంతుడు కాదు, ధైర్యం లేనివాడు, తన గురించి తనకి తెలియనివాడు. జీవితంలో ఓటమి లేదా విజయం ముఖ్యం కాదు, మనం దెబ్బతిన్నా సరే మరోసారి ప్రయత్నించాలనే సంకల్పమే నిజమైన ధైర్యం.